హాయ్ అండి హ్యాపీ సండే అండి ఈరోజు వచ్చేసి నేను కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలన్నది చేసి చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇది శుభ్రంగా చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసేసుకోవాలి నేనైతే ఒక కేజీ చికెన్ ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ చికెన్లో వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ కల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి జీలకర్ర ధనియాలు పౌడర్ అది కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని గరం మసాలా అయితే కొంచెం వేసుకోండి మీకు తెలిసిపోద్దు కదా కొలత ఎంత వేసుకోవాలన్నది మీరు అలా వేసేసుకోండి అన్నీ ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే తగినంత కారం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు తర్వాత వచ్చేసి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి అలా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ పెరిగైతే యాడ్ చేసుకోండి ఇంకా మొత్తం అంతా అలా చక్కగా కలిపేసుకుని అయితే ఇంక ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం మనం బిర్యానీ చేసేటప్పటికైతే ఇది చక్కగా ఒక పావు గంట ఎలాగా పడుతుంది కనుక ఇలా పక్కన పెట్టేసుకుందాం చక్కగా అన్నీ పడతాయి ముక్కలకి వచ్చేసి ఇప్పుడు ఇంకా ముందుగా వచ్చేసి ఒక కుక్కర్ తీసుకోండి మనం కుక్కర్లో కదా చేస్తున్నాం మరి దమ్ బిర్యానీ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఇలాగ మనం ఫ్రైడ్ ఆనియన్ కింద మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను ఇంకంతా ఈ కుక్కర్లోనే మనం ఆనియన్ అంతా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనం అన్నీ తాలింపు పెట్టేసుకోవచ్చు వేరే ఏ గిన్నెలో వాడక్కర్లద్దు చూసారా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో ఆనియన్ అలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మంచి కలర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇంక అదే నూనె ఇంక అన్నీ ఇంక ఇందులోనే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట వేరేగా మళ్ళీ నూనె ఏమీ వేయక్కర్లద్దు ఇప్పుడు ఈ ఉల్లిపాయ వచ్చేసి ఇంక పక్కకైతే తీసేస్తున్నాం చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందాం మనం బిర్యానీకి ఏమేమి మసాలా వేస్తామో ఇంకా అవన్నీ వేసేసుకోండి ఆయిల్లో బిర్యానీ ఆకు ఇలాంటి మసాలా మొత్తం బిర్యానీ మసాలా ఉంటుంది కదా మొత్తం అంతా వేసేసుకోండి మీరు ఏమేమి వేస్తారో అవన్నీ వేసేసుకోండి జాపత్రి సాజీరా ఇవన్నీ లాంగ్ మొగ్గలు చెక్కలు యాలకులు ఇవన్నీ వేసేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కనుక తొందరగానే ఫ్రై అయిపోద్ది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ వచ్చేసి ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ధమ్ బిర్యానీ కోసం మొత్తం అన్నీ ఉడికించి ఇంకా అలాంటిది ఏమీ అవసరం లేదన్నమాట ఇలా ఒక్కొక్కసారి ఇలా సింపుల్గా టైం లేనప్పుడు ఇలా చేసుకోండి టైం ఉన్నప్పుడు అయితే ఇంకా అలాగ ధమ్ బిర్యానీ మనం ఎలా చేస్తాం ప్రాసెస్ అలా చేయండి ఇప్పుడు అందులో ఫ్రైడ్ ఆనియన్ కూడా కొంచెం వేసేసుకోండి సగం వేసుకోండి సగం పక్కన పెట్టేసేయండి ఇది కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకోండి చూస్తారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో దానికి కొలత నీళ్ళు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను మనం ఏ కొలతతో అయితే మనం రైస్ తీసుకుంటామో దాంతో ఒకటిన్నర అయితే వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే ఒక పావుగంట సేపు ఫ్రై చేసేసుకున్నాను కదా చక్కగా ఎలా ఫ్రై అయిపోయిందో చూడండి ఇంకా అందులో వాటర్ అది పూర్తిగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా వేడి నీళ్ళు మరిగించి పెట్టుకున్నాను అలా వేడి నీళ్ళు మరిగించి పెట్టుకుంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట బిర్యానీ అనేది ఇంకా వేడినీళ్ళైతే అందులో వేసేస్తున్నాను బాస్మతి రైస్ కూడా నేను ఒక గంట ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఆ వేడినీళ్ళన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి కొంచెం సాల్ట్ కూడా అన్నీ ఇప్పుడే చూసేసుకోండి కొంచెం వాటర్ అయితే కొంచెం ఉప్పగా ఉండాలి నేనైతే సాల్ట్ వేసాను వీడియో మిస్ అయింది ముందు కూడా వేసాను ఇప్పుడు కూడా మళ్ళీ కలిపాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా రైస్ అయితే వేసేసుకోవాలి పైన ఇంకా బ్యాచులర్స్ అని వాళ్ళని వీళ్ళని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వాళ్ళకైతే అన్నీ ఉండవు కదా అంత టైం ఉండదు అన్నేమో గిన్నెలు కూడా ఉండవు కదా వాళ్ళైతే ఇలా ఈజీగా అనమాట మనం కూడా మనకు టైం లేనప్పుడు మనం కూడా ఇలాగ కొంచెం తొందరగా అయిపోయే విధంగా ఇలా ధమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను కుక్కర్లో ఎలా చేయాలన్నది మాత్రమే చూపిస్తున్నాను ధమ్ బిర్యానీ అలా చేసిన వాళ్ళు అలా చేయండి కొంచెం తక్కువ టైంలో అయిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా చేయండి ఇప్పుడు ఈ పైన వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసేస్తున్నాను ఇంకా రైస్ వేసేసిన తర్వాత ఇంక అసలు రైస్ చికెను చికెన్ కలపకూడదు కింద చికెన్ ఉండిపోవాలి పైన మాత్రమే రైస్ ఉండాలన్నమాట కలపద్దు ఇప్పుడు అందులో ఫ్రైడ్ ఆనియన్ మిగతాది పెట్టాం కదా సగం అది కూడా వేసేసుకోండి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినాం కదా అది కూడా వేసేసుకుందాం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చికెన్ వేసి వాటర్ వేసిన తర్వాత అది మాత్రమే కలపాలి రైస్ వేసేసిన తర్వాత అస్సలు మొత్తంగా కలపకూడదు కిందంతా చికెన్ ఉండాలి పైన అంతా రైస్ ఉండాలి ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కనుక కలపద్దు చికెన్ కింద ఉండేలాగే చూసుకోండి మొత్తం అంతా కలపకూడదు పైన వచ్చేసి ఇంక జీడిపప్పు కూడా వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఇంక ఇవన్నీ మనం ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోండి ఇంకా సింపుల్ కంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇంకా దీనికి ఎటువంటి కూర మనం చేయక్కర్లేదు పెరుగు చట్నీ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా విజిల్ పెట్టేసి ఒక రెండు విజిల్ వేస్తే సరిపోతుందండి కుక్కర్లో వండితే మెత్తగా అయిపోతుంది కదా అని అసలు అనుకోవద్దు మనం కరెక్ట్గా వాటర్ వేసి ఇలా కరెక్ట్గా వండితే ఇంకా చక్కగా పొడి పొడిగా వస్తుంది అందరూ కుక్కర్లో చేసాము అన్న కూడా నంబరమంట మనం చెప్పినా కూడా నమ్మరు వాళ్ళు ఎందుకంటే అంత పొడి పొడిగా అన్నమాట ఇంకా రెండు విజిల్ అయితే అయిపోయినాయి ఇంకా చల్లారిపోయింది ఇంకా మూత అయితే ఓపెన్ చేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసాను మూత తీసేసి కొంచెం సేపు వెంటనే దాన్ని కలపకూడదన్నమాట చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద ప్లేట్లో మనం అందులోకి వేసేసుకోవాలి గరిటతో మాత్రం వేయకూడదు మనం కుక్కర్లో వండాం కదా అందుకని గరిటతో వేయకుండా అలాగే పెద్ద ప్లేట్లో అలా వంచేసుకోండి కుక్కర్తో చూసారా ఇంకా కింద అయితే చికెన్ అలా పైకి వచ్చిందో చూసారా మనం రైస్ చికెన్ మొత్తం అంతా కలపలేదు కదా కింద చికెన్ ఉంచేసాం కనుక పైన రైస్ పెట్టాం కనుక ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే కరెక్ట్గా రెడీ అయిపోద్ది అండి కుక్కర్లో చేసింది అయితే ఇలా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు టైం లేనప్పుడు ఎక్కువ ఇలా గిన్నెలు లేనప్పుడు ఇలా చేసేసుకోండి సింపుల్గా అంటే సింపుల్గా అయిపోయి చూస్తే ఎంత పొడిపడిగా వచ్చిందో మీరు చెప్పిన నంబర్ అన్నమాట కుక్కర్లో వండానన్నా కుక్కర్లో ఎంత పొడిపడిగా వచ్చిందో అని అందరూ అడుగుతారు అన్నమాట అంత పొడిపడిగా వస్తుంది వాటర్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే మీకు ఇంకా కొంచెం భయం వేసాము కుక్కర్లో మెత్తగా అయిపోద్దని భయం వేస్తే ఒకటికి ఒకటే కొలత వేసుకోండి ఇంక ఇంక పక్కాగా వచ్చేస్తుంది నేను ఒకటికి ఒకటిన్నర వేశాను అయినా కూడా ఎంత పొడిగా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి చూస్తారు కుక్కర్ లోపల ఎంత నీట్గా ఎక్కడ కూడా మాడకుండా చక్కగా అడుగు పట్టకుండా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడైతే కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇలా ప్లేట్లో వేసేసుకోవడమే ఇంకా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి ఎటువంటి కూర కూడా అవసరం లేదన్నమాట ఎందుకంటే ఇదే చక్కగా కొంచెం గ్రేవీగా ఉంటుంది రైస్ వచ్చేసి ఇంకా మనకి ఎటువంటి కూర అవసరం లేదు అలానే తినేయచ్చు కొంచెం పెరుగు చట్నీ చేసేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుందండి చూసారు ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి బై అండి అందరికీ